మీరు ఏమన్నా కూరగాయల వంటకం చేస్తున్నారనుకోండి, మొట్టమొదట కూరగాయలు ఏం చేస్తారు? కడుగుతారు. తర్వాత ఏం చేస్తారు? చెక్కుతారు. తర్వాత ఏం చేస్తారు? ముక్కలు చేస్తారు. అంటే ఇంత ప్రాసెస్ చేయాలన్నమాట. తెచ్చినట్టుగా అడ్డంగా కోసేసి వేస్తే కూర కాదా? అవుతుంది, కానీ అసహ్యంగా ఉంటుంది. అలాగే దేవుడు కూడా మన విషయంలో శ్రద్ధ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, జీవితం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనలో ఉన్న ప్రతి అపరాధాన్ని విరిచేస్తుంటాడు ఆయన. అందుకు మనం సహకరించాలి ఆయనకి. ఆయనతో ఉండడం, ఎవరైతే ఆయనకి వారి జీవితాల్లో అవకాశం ఇస్తారో వారికే సాధ్యం. ఇక మిగతా వారి పరిస్థితి ఏంటంటే, నాకు దేవునికి చాలా అవినాభావ సంబంధం ఉంది, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తే చేసినా చేయకపోయినా ఏమండాయినా అంటూ గొప్పలు చెప్పుకుని దేవుని పేరు చెప్పుకుని బ్రతికేయటమే తప్ప ఏం ఉపయోగం లేదు. ఆయనకి వచ్చేవారికి అది కావాల్సింది. ఆయనతో ఐక్యమయ్యేవారు కావాలి, ఆయన మనసును అర్థం చేసుకునేవారు కావాలి ఆయనకి. మరి ఎలా సాధ్యం అనేది జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రేమైన వల్ల. ఒక ఇద్దరు భక్తుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ సమయంలో, సమయాన్ని బట్టి. దావీదు గారు చాలా భక్తిపరుడు. ఆయన దావీదు గారు చాలా భక్తిపరుడు, కానీ దేవుడు దావీదు గారిని అపవాదికి అప్పగించారు. దేవుడే అప్పగించకపోతే దావీదును అపవాది కబలించగలడా మీరు చెప్పండి? అంటే దావీదు గారిని దేవుడే అపవాదికి అప్పగించారు. ఎందుకు అప్పగించారు? ఎందుకు అప్పగించారు? భక్తులు ఉన్నాయని ఎందుకు అప్పగించారు? ఈ సీక్రెటే మనకు అర్థం కావాలి, లేదంటే అపార్థం చేసుకుంటాం మనం, చాలా అపార్థం చేసుకుంటాం మనం. మీరు పాఠం పేరు రాసుకునే దాకా రెఫరెన్స్లు రాసుకోవాలని సంగతి తెలుసు. నాకు పాఠం పేరు చివరిని చెప్దాం అనుకుంటున్నాను, అదే విషయం బాగా వినండి. మీరు నేను పాఠం పేరు చెప్పకూడదు. ఒకసారి ఒక ఆయన నన్ను వాక్యానికి పిలిచారు. నేను పాఠం అనుకున్నాను కానీ అక్కడ పేరు చెప్పడం మర్చిపోయాను. మొదట్లో పాఠం పేరు చెప్పకపోయేసరికి అందరూ చాలా జాగ్రత్తగా అన్నారు. అప్పుడు గమనించారన్నమాట ఈ సీక్రెట్, పాఠం పేర్లు చెప్పి అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నా వెళ్ళను. అయితే నన్ను పిలిచిన ఆయన నేను ఏం పేరు చెబుతానని రిఫరెన్స్ రాసేవాడు, పెన్న ఖాళీ ప్లేస్లో పెట్టేవాడు. అంటే నాకు సూచన, మర్చిపోయారేమో బ్రదరు, మర్చిపోలేదు నేను అనుకున్నాను. అయితే అలా కూడా చెప్పడం మంచిది అనుకున్నాను. తర్వాత ఆయనే ఒక చీటి మీద పాఠం పేరు రాసిచ్చాడు నాకు, నేను చెప్పిన పాఠానికి. నిజం చెప్పమంటారా, నేను అనుకున్న పేరు కన్నా ఆయన రాసిచ్చిన పేరు చాలా బాగుందండి, చాలా బాగుంది ఆ పాఠానికి. అలాగే మీరు కూడా ఇప్పుడు పాఠం పేరు రాయిస్తాను మీ అందరి చేతను. పాఠం నేను చెప్తాను, టైటిల్ మీద అనమాట. ఇప్పుడు ఏం టైటిల్ పెట్టాలబ్బా అని జాగ్రత్తగా వినాలి మీరు ఇప్పుడు, అంతే కదా, వినండి. దావీదు గారిని దేవుడే అపవాది చేతులకు అప్పగించారు. ఒక విషయంలో అవునన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకటి రెండు ఇద్దరే దేని సార్, మూడు. వీళ్ళు లెక్కట్టకపోతే ప్రమాదం మనకి. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అంటే మీరు చెప్పే సమాధానం ఏంటి? దేవుని చిత్తం లేకుండా అపవాది భక్తిపరుని జీవితంలోనికి రాదు కనుక దేవుడిని దేవుడు అప్పగించారు. ఓ మంచిది, కరెక్టే మీరు అన్నది. మరి మిగతా వాళ్ళ ధైర్యం ఏంటి? దేవుడి ప్రమేయం ఏమీ లేదు అనా మీ ధైర్యం? చేతులు ఎత్తన వాళ్ళది మరేంటి, ఎందుకు ఎత్తలేదు? మీరు చేతులు నొప్పుకున్నాయా? ఉపవాసం కనుక నీరసంగా ఉండి ఎత్తలేదా? సార్ సందిగ్ధంలో పడ్డారు ఇప్పుడు మీరు, జాగ్రత్తగా విన్నా. నిజమే, దేవుడే అవకాశం ఇస్తారు భక్తిపరుని జీవితం శోధింపబడడానికి. దేవుడే అవకాశం ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మరో ప్రశ్న వేశానండి, తల ఊపుతున్నారు అంతే. మరో ప్రశ్న ఇది, ఎందుకు ఇస్తారు? పరీక్ష ఎందుకు? దీనికి పరీక్షలు ఏం లేవేంటండి, బడికి పంపలేదు. మంచిదండి, చూడండి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి.
మనం దేవుని దృష్టికి ఒక పాట విన్నారు మీరు, ఆయన వర్తకుడు మన మంచి ముత్యమని మంచి పాఠం. ప్రార్థన కూడా చేశారు తల్లెవరు మరి చక్కగానే ఆ పాఠాన్ని ఎత్తి. మరి అంత మంచివారిగా మనం ఉన్నామంటే ఎందుకు అప్పా చేతికి అప్పగిస్తాడు ఆయన, ఎందుకు అప్పగిస్తాడు అని బాగా ఆలోచించాలి. ఎందుకు అప్పగిస్తారంటే కన్న తండ్రి మనసు ఇక్కడే మనకు అర్థం కావాలి. ఓరికి నన్ను అప్పగించరు. పైగా మన దృష్టితో చూస్తే దావీదు జీవితంలో ఎలాంటి తప్పు కనపడదు, కానీ దేవుడు దూరదృష్టితో చూస్తారు. ఆ దృష్టితో ఆయన చూసినప్పుడు క్షుణ్ణంగా దావీదు గారి హృదయంలో ఏముందో కూడా దేవుని తెలిసిపోతుంటుంది అన్నమాట. అప్పుడే దేవుడు ఆ హృదయంలో ఉన్నదాన్ని తొలగించడానికి గాయం చేస్తుంటారు ఆయన. అదే కదా మన మాట, గాయములు చేయి దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనాన్ని తొలగిస్తాయి, తెలిసిన మాటే కదా, సామెతలు 20:30 ఉంది. అయితే మరి ఎందుకు దావీదు గారిని అప్పగించారు? మనకు దావీదు గారు భక్తి పరునిగానే కనబడుతున్నారు అక్కడ. ఎందుకు అప్పగించారు అంటే అప్పగింపవలసిన అవసరం ఏదో ఏర్పడింది అన్నమాట. సరే దావీదు గారి గురించి ఒకసారి పక్కన పెడదాం, యోబు గారి గురించి అడుగుతాను. యోబు గారిని దేవుడే అపవాదికి అప్పగించారా, అపవాదే యోబు గారిని దేవుని ప్రమేయం లేకుండా శోధించాడా? ఎందుకు చెప్పండి అయితే. ఎందుకు? ఎందుకంటే యోబు గారి ఆలోచన ఒక విషయంలో దేవుడు అనుకున్నట్టుగా లేదు, ఆయన అనుకున్నట్టుగా లేదు. అంటే యోబు గారు ఏమంటున్నారంటే దేవుడు నీతిమంతుల్ని అనీతిమంతుల్ని కూడా శిక్షిస్తారు అన్నాడు ఆయన. ఆ మాట దేవునికి నచ్చలేదు. ఆ మాట అన్నారన్న విషయం స్నేహితులతో మాట్లాడినట్టు మనకు తెలిసింది, కానీ ఆ మాట అనకముందే దేవునికి తెలిసింది. ఇప్పుడు ఆ హృదయంలో ఉన్న చెడు మాటను తీసేయడానికి దేవుడు యోబు గారిని అపవాదికి అప్పగించారు, శోధనకు అప్పగించారు. అందుకే ఆయన అంటారు కదా, శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారుతానని. అంటే శోధన చాలా ఆత్మీయతలో ఎదగడానికి ఉపయోగపడుతుందన్నమాట శోధన అనేది. ఇప్పుడు దావీదు గారి జీవితం కూడా అదేనా అంటే అదే. యోబు గారిని అంతా బాగున్నప్పుడు దేవుడు అప్పగించారు అపవాదికి, శరీరం కురుపులమయమైనప్పుడు అప్పగించారా? దావీదు గారు ఎప్పుడు అప్పగింపబడుతున్నారు? మరి మీరు ఎప్పుడు అప్పగింపబడతారు? కానీ మీకెప్పుడు తెలుస్తుంది? మీరేమనుకుంటారంటే ఇప్పుడు ఇంకా కాదు, ఇప్పుడంతా బాగున్నాను కదా, అనారోగ్యం బారిన పడ్డారన్న సంగతి తెలిసి మీరేమనుకుంటారంటే ఇప్పుడు నాకేదో శోధన వచ్చేసింది అంటుంటారు. మీకు అనారోగ్యం రావడానికి ముందే దేవుడు అనుకున్నారు, మీకు కష్టాలు రావడానికి ముందే అని అనుకున్నారు, ముందే అని అనుకున్నారు, ముందే అని అనుకున్నారు. దావీదు గారు అపవాది బారిన పడిన తర్వాత ఇప్పుడు దేవునికి తాను ఎలా కావాలో అర్థమైపోయింది ఆయనకి. అందుకొరకు ఆయన దేవుని ఎదుట గోజాడుతూ ఏమడుగుతున్నారు అంటే 51వ కీర్తన పదిహేడవ వచనం చదువుతాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూడండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలట, దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయరట. అంటే దావీదు గారికి ఏం కావాలన్నది దేవుని ఆలోచన. హలో చూడండి,
అంటే దావీదు గారి హృదయం ఎలా ఉండాలన్నది దేవుని ఆలోచన. ఎందుకని ఈ స్థితికి ఆయన రావాలన్నది దేవుని ఆలోచన. అంటే విరిగి నలిగిన హృదయం దావీదు గారు కలిగి ఉండాలి, లేకపోతే ప్రమాదంలో పడతారు. ఇప్పుడు ఆ హృదయం విషయంలో తప్పిపోతే దేవుడు ప్రమాదానికే గురి చేస్తారు, ఎందుకంటే ఆ హృదయాన్ని తిరిగి పొందుకోవడానికి అన్నమాట. దేవునికి ఇష్టమైందట. ఎందుకు దేవునికి ఇష్టమైంది విరిగిన హృదయం? 34 కీర్తన చదివారు కదా మీరు, 18 వచనం ఒకసారి చూద్దాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన. విరిగి నలిగిన ఎవరిని రక్షిస్తాడు? ఎవరికి ఆసన్నుడు? మరో మాట చూద్దాం, యెషయా గ్రంథం 57 15 వచనం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేటుకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటుకు, వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నివసించుచున్నాను అన్నారు ఆయన. చూడండి, ఆయన నివాసం విరిగి నలిగిన వారి దగ్గర. ఆయన కాపాడేది విరిగి నలిగిన వారిని, ఆయన ఆసన్నుడై ఉండేది విరిగి నలిగిన వారికి. ఎందుకు ఈ విరిగి నలిగిన వారిని ఆయన ఎంతగా దృష్టిస్తున్నారు అంటే, విరిగి నలిగిన హృదయం గలవారు దేవునికి సమీపంగా ఉండగలుగుతారు, పాపంలో పడిపోరు. పడిపోతారా? పడిపోరు. అంతా బాగున్నప్పుడు మనలోనికి గర్వం అనేది వస్తుంది, అప్పుడు వెంటనే తొలగిపోయి పాపంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే పాపం హృదయంలోనికి వచ్చిందంటే దేవుడు మనల్ని ఈ స్థితికి అప్పగిస్తారు, లేదా పాపంలో మనం పడిపోయామంటే ఈ స్థితిలోనికి వచ్చి బయటికి రమ్మంటారు. అంటే ఏ స్థితిలో ఉన్నా పాపం అనేది మన జీవితంలో మనకు అంటకుండా దేవుడు మనల్ని భద్రం చేయడానికి విరిగి నలిగిన హృదయం కలిగి మనం జీవించాలని కోరుకుంటున్నారు ఆయన. దావీదు గారు ఎందుకు అప్పగింపబడ్డారంటే ఆయన హృదయం తప్పిపోయింది, దేవుళ్ళో అనుకున్నంతగా లేడాయన. ఆయన ఏమనుకున్నారు, దివారాత్రులు యెహోవా గ్రంథమును ధ్యానం చేస్తానన్నాడు ఆయన. అంతేగాక హృదయంలో తప్పిపోనివాడిగా ఉండాలని ఆశపడ్డాడు ఆయన. కానీ ఎక్కడైతే మరణం అంటుతుందో అక్కడే దావీదు జీవితం పరీక్షింపబడుతుంది. ఆయన పడక సమయం మారింది, ఆయన దృష్టి విధానం మారింది, ఆయన ఆలోచన తప్పిపోయింది. ఇవన్నీ జరిగిన తర్వాత మనకు అర్థమవుతున్నాయి, జరగకముందే దేవునికి తెలుసు. అంటే మీరు నేను కూడా ఎక్కడైనా తప్పిపోయే పరిస్థితి ఏర్పడితే దేవుడు మనల్ని సరిచేస్తారన్నమాట. అందుకే సాతాన్ని దేవుడు ఎలా పరిచయం చేస్తారంటే, మన జీవితాలకి, విశ్వాసులైన వారి జీవితాలకి సాతాను ఒక నల్లటి ఆకారంతో ఎప్పుడూ నిప్పుల కొలిమిని ఊతూ ఉండే ఒక కమ్మరుడట. కమ్మరి అంటే కొడవళ్ళు, కత్తులు, ఒడ్డలు తయారు చేస్తారు కదా, అతను చూడండి ఎప్పుడైనా పనిచేసేటప్పుడు ఒడ్డు మీద చొక్కా ఉండదు, బొగ్గంతా పట్టేసి ఉంటుంది, నల్లగా ఉంటాడు ఎప్పుడు చూసినని. ఆ నిప్పుల్లో చూసి చూసి ఆ కొడవల్లో కాల్చి కాల్చి అతని ముఖం కూడా ఎలా ఉంటుంది, చింత నిప్పుల్లో ఉంటుంది. ఇప్పుడు చూస్తే భయం వేస్తుంటుంది, ఎంతకి ఇస్తామంటే ఇంతకన్నా తర్వాత మళ్ళీ బేరవాడడానికి కూడా భయపడతాం మనం. సాతాను కూడా అలాంటివాడే. అయితే వాడు ఎంతగా కాల్చినా, ఎంతగా సుత్తుతో కొట్టినా, సంబిడ దెబ్బ వేసినా, అది విశ్వాస జీవితానికి మరింత అందం తేవాలన్నది దేవుని ఆలోచన, మరింత ఆత్మీయతలోనికి నడిపించాలన్నది దేవుని ఆలోచన.
మరి తుప్పు పట్టిన నిన్న ఏమైనా ఉందనుకోండి, ఆ నిప్పుల్లో వేసి ఊదేటప్పుడు ఏమవుతుంది? బూడిదైపోతుంది. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే కొలిమిలో మనల్ని కాలుస్తారన్నమాట. ఆయన ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తానంటారు ఆయన. ఎందుకంటే మన స్థితి ఏంటో మనకు తెలియాలి, మనలోని మస్టు కోల్పోవాలి, మనం మస్టు తొలగించుకోవాలి. దేవునికి శ్రేష్టమైన బంగారంగా మనం కావాలి ఆయనకి. అందుకోసం మనల్ని అప్పగిస్తుంటారు ఆయన. అయితే దావీదు గారు అప్పగింపబడిన తర్వాత తన అపరాధాన్ని తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. దేవునికి ఏం కావాలో అది ప్రార్థన చేస్తున్నారు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. నాకు అది ఇప్పుడు కావాలి. అది పొందుకున్న తర్వాత దావీదు గారు మునపటి కంటే మరింత భక్తిపరుడయ్యాడు. అంటే భక్తిపరుల జీవితాల్లో శోధన ఎందుకు వస్తుందంటే మరొక మెట్టును పైకి ఎక్కించడానికి అన్నమాట. అది గుర్తించాలి. అసలు మీకు నిజం చెప్పాలంటే కష్టాలు, శోధనలు, కన్నీళ్ళు దేవుని నమ్మిన వారి జీవితంలోనే ఎక్కువగా కనబడుతుంటాయి. ఎందుకు? ఎందుకంటే అవి వారికి మేలు చేస్తాయి కనుక, వారికి మేలుకరం కనుక. మరి ఇంకెవరికి వచ్చినా దానివల్ల నష్టం ఉంటుంది, కానీ భక్తిపరుని జీవితానికి వస్తే అది మేలు ఖచ్చితంగా. దేవుడు అందుకని అప్పగిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ అప్పగింపబడిన తర్వాత మనము కూడా అప్పగింపబడతాం కదా. అప్పగింపబడిన తర్వాత ఎందరము ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుంటామో మనకు తెలియదు. దావీదు గారు శోధనలో చిక్కుకున్నారు, పాపంలో పడిపోయారు, కానీ దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని బయటకు రాగలిగారు. మరి మనం కూడా అపరాధంలో పాపంలో పడిపోయినప్పుడు మనం కూడా దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని బయటికి రాగలమా? అపవాది ఎప్పుడు కూడా నీకేం కావాలో కోరికని దేవుడు అడిగితే ఒకే ఒక కోరిక కోరతాడు. మీరు ఎవరైనా చెప్పగలరా? ఒకే ఒక కోరిక వాడి జీవితంలో ఆ ఒక కోరిక కోరుకుంటాడు. ఎప్పుడు ఎప్పుడైనా అడిగినా ఆ ఒక కోరిక కోరతాడు. ఏంటో చెప్పగలరా ఎవరైనా? చెప్పండి. ఏమండి ఏం కోరిక కోరతాడంటే, దేవుడి దృష్టి ఏ భక్తిపరుని మీద ఉందో ఆ భక్తిపరుని నాకు అప్పగించమని కోరతాడనమాట. దేవుని దృష్టి ఏ భక్తిపరుని మీద ఉందో అతన్ని అప్పగించమని అప్పది కోరుకుంటాడనమాట. ఇంకా వాడికి మనులు అక్కర్లేదు, మాన్యాలు అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. వాడు కోరుకునేది ఒకటే. వాడి బాధ ఏంటంటే ఎవరు పరలోకానికి వెళ్ళకూడదు. పరలోకానికి వెళ్ళే వారి లిస్టు తయారు చేస్తే ఫస్ట్ పేరు కావాలంటాడు. ఒక యోబు గారిని అలాగే అడుగుతాడు. భూమి మీద అతని వంటి వారు ఎవరు లేరు గనకే యోబుని అడిగారు. ఒక దావీదును అడుగుతున్నారు. ఆ తరం వారి అందరిలో సేవ చేసి నిద్రించిన మహాగణుడు దావీదు గారు అడుగుతున్నారు. దేవుడు ఎవరి మీదైతే దృష్టి నిలుపుతున్నారో వారినే అపవాది అడుగుతాడు అన్నమాట. అది గుర్తించండి. అంటే ఒకవేళ మీ జీవితాల్లో ఏమైనా శోధనలు, బాధలు మీకు సంభవిస్తున్నాయంటే బహుశా చెప్పండి దేవుడు మమ్మల్ని కోరుకుంటున్నాడేమోనండి అని కూడా అనుకోవచ్చు. మీరు ఎప్పుడు అదండి మనకు వచ్చే శోధనలు వేరేగా ఉంటాయండి, అవి ఇవనుకోకండి. ఒక ఆవిడ పక్క ఆవిడ తిట్టేసింది. ఆ పక్క ఆవిడ ఏం చేసిందంటే ఈవిడికంటే గట్టిగా తిట్టింది. అంతే కదా, మామూలుగా తిట్టలేదు. అదేదో పంచాంగం ఇప్పింది, బాగా శుభ్రం చేసేసింది. అప్పుడు ఇవిడ అంటుంది కదా, ఇంక తిట్టలేక యోబు గారు లాంటి ఆయనకి వచ్చిన శ్రమలు నాకు రావడానికి ఏముంది అంటుంది. బాగుంది కదా, అంటే తిట్టగలిగితే తిట్టేయటం, రెచ్చగొట్టడం, తర్వాత ఏమో శ్రమ. ఇప్పుడు యోబు గారికి ఎలాంటి శ్రమలు వచ్చినాయా? కొన్ని కొన్ని జాగ్రత్త వహించాలి మనం. మనం నేర్చుకుంటున్న ఈ విషయంలో దేవుడు కోరుకునేది ఏంటి, భక్తిపరుని జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సిందేంటి, ఒకవేళ మీరు అది కానీ కలిగి లేకపోతే ఈరోజు మీరు తప్పిపోవడానికి సిద్ధంగా ఉన్నారేమో. దేవుడు మిమ్మల్ని కాపాడుకోవాలంటే మిమ్మల్ని అప్పగించి తీరాల్సిందే, వేరే మార్గం లేదు. శుద్ధ సువర్ణంగా మన దగ్గరున్న సువర్ణం బంగారం మారాలనుకుంటున్నామంటే కులములు వేయాల్సిందే, అంతేనా కదా. అలాగే మనం కూడా. అయితే ప్రియమైన వారలారా,
మరి ఇలా అప్పగింపబడిన తర్వాత ఆలోచన విధానం ఎలా ఉండాలి? దావీదు గారు చూడండి ఎంత చక్కగా ఉందో, నేను దోషం చేశాను, పాపం చేశాను, నన్ను కరుణించు, నన్ను విడిచిపెట్టదయ్యా, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసేయకు అని గోజాడేడండి. ఆ ప్రార్థన 7 రోజుల ఉపవాస ప్రార్థన అండి అది దావీదు గారిది. ఆయనకు అర్థమైంది ఏంటంటే విరిగి నలిగిన హృదయాన్నే దేవుడు ఇష్టపడుతున్నారు, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు ఏం పొందుకోవాలనికి అర్థమైపోయింది, అది పొందుకున్నారు ఆయన. కొన్ని కొన్నిసార్లు విధానం ఇలా కూడా ఉండొచ్చు, పాపంలో పడిపోయిన తర్వాత మరలా మన అపరాధాన్ని తెలుసుకుని మనం ప్రాయశ్చిత్తం కొరకు ఉపవాస దీక్షలో ప్రాకులాడుతూ మన అపరాధం విషయంలో పాపం విషయంలో గోజాడి ఏడ్చి కన్నీరు విడిచి ఆయనకి ఇష్టమైన విరిగి నలిగిన హృదయాన్ని పొందుకుని దేవుని చేత నిర్దోషి అని మరలా మనం ఎంచబడవచ్చు. ఆత్మలో కపటం లేనివాడు, తన అతిక్రమంలో పరిహారం నొందినవాడు ఎవరు? నిర్దోషి. కీర్తన 32:1 చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎంత బాగుందండి. అంటే దేవుడు నిర్దోషిని ఎంచుతారన్నమాట. అంటే మీరేమంటారంటే, ఏమండి నేను దొంగతనం చేశానన్నమాట నిజమే, దొరికేశాను కనుక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఎంత తీసుకున్నాను ఆయన దగ్గర 10,000 20,000 ఇస్తాను. ఇప్పుడు ప్రజలందరి దృష్టిలో మనం ఏమవుతాం అంటే, పాపం ధనం దొంగిలించడానికి గది దొంగతనం చేసింది, ఇది అవసరానికి తీసుకున్నాడు, దొంగతనం అంటగట్టారు కనుక 20,000 ఇచ్చాడు కాబట్టి మంచోడే అనుకుంటాం మనం. అది దేవుని దృష్టికి నీతి కాదు. అలా మనం మన పాపాలను కప్పిపుచ్చుకుంటాం, కానీ దేవుడు ఒక నిర్దోషి అని ఎంచే విధానం వేరేగా ఉంది, విధానం వేరేగా ఉంది. నిజానికి మనం చేసుకునే చిన్న చిన్న ప్రాయశ్చిత్తాల వల్ల దేవుడు ఆశించిన విధానంలోనికి వెళ్ళలేం మనం, దేవుడు ఆశించిన విధానంలోనికి వెళ్ళలేం. వెళ్ళాలి అంటే దేవా నా జీవితం ఇదిగో అని ఆయనకు అప్పగించాలి, ఆయన నిర్దోషి అని తీర్చేంత వరకు ఆయన పాదాల దగ్గర గోజాడాలి. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అది ఎలా ఉంటుందా విధానం, ఉదాహరణ చూద్దాం. దావీదు గారు బత్సెబతో పాపం చేసి ఆమె భర్త అయిన ఊరియాని చంపించేశారు. ఇప్పుడు దావీదు గారు తన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవటం ఎలా, ఆయన చేసుకుంటే ఎలా చేసుకోవాలి చెప్పండి, ఆయన చేసుకుంటే ఎలా చేసుకోవాలి? సరదాగా ఇలా గెంటుకుంటూ ఒక వ్యక్తి మరో వ్యక్తిని కొట్టాడు, కొట్టుకుంటున్నారు సరదాగా వేళాకోళం ఆడుకుంటూ, కొట్టగానే పెద్ద గాయం అయిపోయి రక్తం వచ్చేస్తుంది. ఇప్పుడు గబగబా అతనే తీసుకెళ్ళి హాస్పిటల్కి రక్తం ఇచ్చి వైద్యం చేయించాడు. ఇప్పుడు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేశాడా లేదా? ఇప్పుడు కోపంగా ఎవడండి మావాడిని కొట్టింది అంటే రక్తం ఇచ్చివాడే, ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అనగలరా అంటే సరదాగా మా ఇద్దరు ఫ్రెండ్స్ అండి ఏదో అనుకుంటున్నామండి, ఇది సరదా ఇలా అన్నానండి గమని తగిలేసింది అనుకోలేదు క్షమించండి అన్నాడు అయిపోయిందా? ఇది దేవుని దృష్టికి అయిపోతుందా, దేవుని దృష్టికి అయిపోతుందా? అవదు. దేవుని కోణం వేరేగా ఉంటుంది. ఇప్పుడు దావీదు గారు కూడా ఏం చేశారో తెలిసి తెలివైన పని, మామూలుడు కదండి దావీదు గారు, ఊరియాను చంపేశాను తప్పు జరిగిపోయింది పోనీలే, ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత ఎంతమంది సైనికులు చనిపోరు నా సైనికులు, ఇప్పుడు నా పాపం సంగతి ఏంటబ్బా? ఏమి లేదు, ఇంకా నేను చిన్నగా తగ్గించుకుని మొత్తానికి నా సేవకుడి భార్యని నా భార్యను చేసుకోవటమే. దావీదు గారి దృష్టికి ఎలా ఉందో తెలుసా ఇది?
చాలా గొప్ప పని చేసినట్టుకుంది. చిన్న తప్పుకి ఎంత పెద్ద ఘనకార్యం చేశానో చూసారా? చిన్న తప్పు చేశాను, దానికి ప్రాయశ్చిత్తంగా ఆమెను వివాహం ఆడాను. చిన్న తప్పు చేశాను, ఆమెను వివాహం ఆడాను. సరిపోయిందా? సరిపోయిందనుకుని బ్రతికేస్తున్నాడు ఆయన. కానీ దేవుడు చెబుతున్నారు, నువ్వు పాపం చేశావు. ఆ తర్వాత దావీదు గారు ఏం చేశారు? ఉపవాసం ఉండి గోజాడుతున్నాడు. మనుషులందరి దృష్టికి దావీదు గారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం బత్సెబ గారిని పెళ్లి చేసుకోవటం, అదే కదండి తీర్పులు. ఎవరైనా ఒకవేళ ఏమండి మా అమ్మాయినండి పలానా వ్యక్తి మోసగించాడండి, బలాత్కరించాడండి, తీర్పు చెప్పండి వెళ్ళాను అనుకోండి, ఏం చెప్తారు? సరే అమ్మాయిని పెళ్లి చేసుకో. అది ఏమైనట్టు ఇప్పుడు ప్రాయశ్చిత్తం. దావీదు గారు కూడా అలాగే ఆలోచించాడు, కానీ దేవుడు ఒప్పుకోలేదు. దుష్కామకార్యం అన్నాడు, దాన్ని నచ్చలేదు ఆయనకి. తర్వాత దావీదు గారికి ఇది అర్థమైన తర్వాత ఆయన బాధల దగ్గర చచ్చిన వాడైపోయాడు. మనసు ఇరిగిపోయింది, హృదయం నలిగిపోయింది, గోజాడుతున్నాడు ఆయన. ఆ గోజాడుటలో తిరిగి నిర్దోషయ్యాడు ఆయన. ఆత్మలో కపటం అనేది పోవాలి. ఆత్మలో కపటం ఉండడానికి వీల్లేదు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. అతిక్రమాలకి పరిహారం పొందాలి. ఇదేం పరిహారం అండి? దేవుడి పరిహారం చూడండి ఎలా ఉందో. ఒప్పుకొని తీరాలి. ఈరోజు పదే పదే మన పాఠాల్లో నీ పాపాన్ని ఒప్పుకో, పాప ఒప్పుకోలు ప్రార్థన ఇలా అంటున్నాం కదా. బయట ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏంటంటే బాబు ఒప్పుకోటాలు అస్తమానం. దావీదు గారు చేసిన పొరపాటుకి దావీదు గారు చేసిన న్యాయం దేవుని దృష్టికి న్యాయం కాదు. దావీదు గారు దేవుని పాదాల యొద్ద పడి గోజాడి తన హృదయాన్ని కుమ్మరించి నలిగిపోయి విరిగిపోయి మరణంలోనికి వెళ్ళిపోయేంత స్థితిలోనికి దిగిపోయాడే, అది దేవునికి నచ్చింది. అప్పుడు దావీదుని తిరిగి లేపారు ఆయన. ఈరోజు మనమందరం కూడా అపరాధాలు పాపాలు చేసే దేవుళ్ళకి వచ్చాం. కానీ వచ్చిన తర్వాత కూడా ఇంకా అపరాధాల్లో పాపాల్లో కొనసాగుతున్నామేమో అని మన గురించి మనం ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ఈ విరిగి నలిగిన హృదయం ఉంటేనే తప్ప మన పాపం మనల్ని విడిచిపోదన్నమాట. విడిచిపోదు. ఇది జరిగిన తర్వాత దావీదు గారికి ఇంకో పెళ్లి చేస్తారు. ఆ భార్యతోనూ ఉండడానికి కూడా ఇష్టపడ్డాయను, ఎందుకని మనసు ఇరిగిపోయింది. అప్పుడప్పుడు అంటాం కదా, ఇక నాకు చెప్పకండి నా మనసు ఇరిగిపోయింది విషయంలో అంటే, నీ మనసు ఇరిగిపోతే మరలా తప్పు చేయవన్నమాట ఇక్కడ, అంతే కదా. దావీదు గారి మనసు కూడా ఇరిగిపోయింది, నలిగిపోయింది హృదయం. దేవుడు దృక్కోణం ఎలా ఉంటుందంటే, నువ్వు చేసిన తప్పుకు నువ్వు ప్రాయశ్చిత్తం చేయడం కాదు, ఆ తప్పు విషయంలో నీ మనసు ఇరిగిపోవాలి. మరలా దానిలోనికి నువ్వు వెళ్లకుండా ఉండడమే దేవునికి కావాలి. నువ్వెంత ఘోర పాపివైనా దేవుడు క్షమిస్తారు. మరల పాపంలో పడిపోకుండా ఆయన పాదాల దగ్గర నువ్వు జీవించాలి. ఖచ్చితంగా పడిపోతాం మనం అందరం కూడా ఈ జాగ్రత్త తీసుకోకపోతే. అందుకే దావీదు గారి భక్తి జీవితాన్ని కూడా ఈ చిన్న అపరాధం చోటు చేసుకోగానే దేవుడు చూడండి అప్పగించారు. దావీదు లోపం దావీదుకి అద్దంలో చూసుకున్నట్టు కనబడింది అనమాట. యోబు గారి లోపం యోబు గారు అద్దంలో చూసుకున్నట్టు కనబడింది అనమాట. మీ లోపం నా లోపం కూడా అప్పగింపబడిన తర్వాత అర్థమవుతుంది. అప్పుడప్పుడు భక్తిగా వాక్యం చదువుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ చాలా చక్కగా ఏ ప్రాబ్లం లేదు భక్తిగా ఉంటాం. అలాంటప్పుడు మన హృదయం మనకి ఏం చెప్తుందో తెలుసా? నువ్వు నీతిమంతుడు అయ్యా, నువ్వు నీతిమంతుడు, నీలో ఏ పాపం లేదు. నువ్వు ఎన్ని గంటలు లేచావు ఈరోజు? ఎంత వాక్యం చదువుకున్నావు, ఎంత ప్రార్థన చేసుకున్నావు, నీకు తిరగలేదు, దేవుడు నీతోనే ఉన్నాడు అని చెబుతుంది మన హృదయం మనతో. పొరపాటున ఏదో గొడవ వస్తుంది, ఏదో మాట అంటాం, పిల్లలు అల్లరి చేస్తారు, ఏదో తిడతాం, కొడతాం, లేదా ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటాం. ఇప్పుడు అనండి ఆ మాట మీరు, ఎక్కడో తప్పు జరిగిపోయినట్టు అనిపిస్తుంటుంది మనకు. మరలా ఆ పాపపు తలంపుల్లోనికి మరలా మనం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. అంటే ఈ నిజస్థితిని మనకు ఎందుకు దేవుడు చూపిస్తున్నారు తెలుసా? నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటే నువ్వు అనుకున్న స్థితిలోనికి నువ్వు వెళతావు. నువ్వు బ్రతుకున్నంతకాలం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది నిన్ను మోసగిస్తాడు.
ప్రతి చల్లపూట దేవుడే మా యొద్దకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇక మాకేంటి అనుకున్నారు ఆదాము అవ్వలు. మరి ఎవరు వచ్చారు ఇప్పుడు అక్కడికి తప్పించాడే మార్గం? అంటే దేవునితో నేను ఖచ్చితంగా కొనసాగిపోతున్నాను, నాకే లోటు లేదు అని ఒకవేళ ఈ లోకంలో ఇంకా మనకు ఆశలు ఉన్నప్పుడు అంటున్నామంటే తొలగిపోయే ప్రమాదం ఎంతైనా ఉందన్నమాట. ఇక జీవితం ఉడిగిపోయి మరణం కోరుకుంటున్న పౌలు గారు లాంటి వాడు అనాలి, భక్తి సక్రమంగా చేసి నేను గెలిచి తిని నేను జయించి తిని అని. తిమోతి గారు అంటే ఏం బాగుంటుందో చెప్పండి, ఎంత గెలిచినా అపాయం నీకు పొంచుంది. నా జీవితం అదే, మీ జీవితాలు అవే, ఎంత గెలిచినా అపాయం ఇంకా పొంచుంది. వృద్ధులైన వారే ఎన్నో మాటల విషయాలు తప్పిపోతున్నట్టు చూస్తుంటాం మనం కొండెములు ఆడుతూ. వాళ్ళే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? పౌలు గారు ఏం చెప్తారు తెలుసా, యవ్వనస్తురాలే భర్తను పోగొట్టుకుంటే వెదవరాలు అనకండి అంటాడు ఆయన. అయ్యే ఎందుకు అనద్దు అంటాడు అంటే గొప్పగా ఇంకేమైనా పేరు ఎడతాడు అనుకుంటున్నారా అంటే ఆ పేరు కూడా తగదని. ఇప్పుడు మహిళా మండలి ఏమన్నా స్ట్రై ఏమన్నా ఆయన మీద తిరగబడతాయేమో, ఏం తెలుసు నువ్వు నా కోసం అన్నావని అన్నీ తెలిసినాడు మాట్లాడుతున్నాడు. మన హృదయ స్థితిని ఎరిగిన దేవుడు అండి ఆయన. మనం తప్పిపోతామన్న సంగతి ఆయన తెలుసు అండి. అలా తప్పిపోకుండా మనం ఎప్పుడు ఉండగలం తెలుసా, విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడు. అది మనలోనికి రావాలి, అది మనలోనికి రావడానికే మనల్ని అప్పగిస్తారు. అది మనలోనికి రావడానికే ఇప్పుడు రెండో భాగం మాట్లాడుతున్నాను, మన పాప స్థితిని మనకి జ్ఞప్తి చేస్తాడు ఆయన. పాపాలు రెండు విషయాల్లో మనకు జ్ఞాపకం వస్తుంటాయి. ఒకటి, పరిశుద్ధతలోంచి అపవాది మనల్ని పడేయడానికి అపవాది గుర్తు చేస్తాడు. రెండు, ఈ పరిశుద్ధత విషయంలో మనం తప్పిపోతున్నప్పుడు దేవుడు దాన్ని గుర్తు చేసి మరలా మన హృదయాన్ని విరగొడుతుంటారు. అంటే దాన్ని ఒప్పుకోవడానికి అనమాట, పరిపూర్ణంగా దేనైనా మీరు ఒప్పుకోకపోతే కనుక మీ అపరాధాన్ని మీ జీవితంలో అది మరలా మరలా చిగురిస్తూనే ఉంటుంది. మన జీవితంలో మరలా మరలా చిగురిస్తూనే ఉంటుంది మన జీవితంలో. అది కొకటి వేళ్లతో తీసేయాలంటే దాన్ని దేవుడు మనం దాన్ని ఒప్పుకోవాలని కోరుకుంటారు. పాప ఒప్పుకోలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. దీవెన ఆశీర్వాదం అనేది ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను దావీదు గారి గురించి మాట్లాడాను కదా, సమయాన్ని బట్టి ఇప్పుడు రెండో వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను, యాకోబు గారు. యాకోబు గారి జీవితం దావీదు గారి జీవితానికి భిన్నంగా ఉంటుంది, కానీ ఈయన జీవితంలో కూడా దేవుడు కోరుకునేది అదే. ఎలా ఉంటుంది అంటే, యాకోబు గారు అన్నను మోసగించాడు రెండు సార్లు, పద్దనరాముకి వివాహం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు, తన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు కూతుర్ని చేసుకున్నాడు, ఇద్దరు చెలికత్తెలు ఇవ్వబడ్డారు, నలుగురు భార్యలు అయ్యారు, 12 మంది పిల్లలను కన్నాడు, విస్తారమైన గొర్రెల మంద ఉంది. అయితే మామగారే వ్యతిరేకమైపోయాడు కాబట్టి యల్లుడు గారు వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి. అంత హ్యాపీగా అంత సంతోషంగా ఉంది, అంతా సంతోషంగా ఉందంటేనే మనం ఏదో ప్రమాదంలో పడుతున్నామని అర్థం. అయితే దేవుడు యాకోబు గారి జీవితాన్ని కోరుకుంటున్నాయని కనుక ఆయన మోసాన్ని విరిచేయాలనుకుంటున్నాడు ఆయన. దేవుడు మిమ్మల్ని నన్ను కోరుకుంటే కనుక మన జీవితాల్లో ఉన్న అపరాధాలను ఎత్తి చూపిస్తుంటారు ఆయన ఒప్పుకోమని, అప్పుడే మనల్ని స్వీకరిస్తాడు ఆయన, లేకపోతే స్వీకరించడు. దీవెన మన మీదకి దిగి రావాలన్నా, దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది ఇవ్వాలన్నా ముందు మనం ఆయనకి నచ్చాలి. మీలో చాలామంది జీవితాలు మన నాతో సహా అందరం దేవుడిచ్చేవి పొందుకునేవిగా మిగిలిపోయినాయి. ఎందుకో చెప్పండి, ఆయన ఆశించిన విధంగా మన జీవితాలు లేవు. సంతోషంగా యాకోబు గారు తన భార్య బిడ్డల్ని మందల్ని పనివారిని తీసుకుని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు దారిలో ఒక ప్రాంతం ఎదురవుతుంది, షేయీరు మన్య ప్రదేశం. దాన్ని దాటుకుని కనాను దేశానికి వెళ్ళాలి. సిరియా దేశం నుంచి బయలుదేరాడు యాకోబు గారు. ఆ ప్రాంతం దగ్గరకు వచ్చేటప్పటికి యాకోబు గారు ఒక వింత అనుభూతికి లోనయ్యారన్నమాట.
ఈరోజు ఒకవేళ ఈ అనుభవం మీ జీవితంలో లేకపోతే మీకు మీరు వినే ఈ వాక్యం మీకు మీ దృష్టికి ఎలా ఉంటుందో చెప్పమంటారు. ఇది మనకి ఏంటండి, మనకి పని ఏముందండి ఇప్పుడు, నా కోసం కాదు వాక్యం అనుకుంటారు మీరు. నిజమే, మీరే కాదు యాకోబు గారు కూడా అలాగే అనుకున్నాడు. దేవుడు పని లేక మాట్లాడరు, అది గుర్తుంచుకోండి. ఒకవేళ చెప్పబడుతున్న మాటలు ఇప్పుడు నా జీవితంలో ఇలాంటివి ఏమీ లేవు కదా అనుకుంటున్నారేమో ఒకవేళ, అంటే దీని అర్థం ఏంటి తెలుసా, త్వరలో సంభవింపనై ఉన్నవి. ప్రకటన గ్రంథంలో మాట, మీ జీవితాల్లో ఈ మాటలు త్వరలో సంభవింపనై ఉన్నవి. యాకోబు గారు వచ్చేస్తుంటే యాకోబు గారికి పరలోక సైన్యం ఎదురవుతుంటుంది. ఎందుకో యాకోబు గారికి అర్థం కాదు. చూద్దాం ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారు. అబ్బా, ఎంత వింత అనుభవం అది. ఎవరు ఎదుర్కొన్నారు? యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి దానికి మహనయ్యము అని ఆ చోటికి చూసారా, ఈయనకు అర్థమైపోయింది ఇది దేవుని సేన అని. ఎందుకు యాకోబు జీవితంలోనికి సేన వచ్చింది? మీకులాగే యాకోబు గారు ఆలోచించారు. ఏమనంటే, ఏంటో ఈ మాటలన్నీ నాకు కాదు కదా అనుకున్నట్టుగానే యాకోబు గారు కూడా పరలోకొక సేన దేవదూతల సమూహం ఏం పని మీద వచ్చారో అనుకున్నాడు ఆయన. పాపం ఆయనకు అర్థం కాలేదు. మీరు నేను కూడా కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన అవకాశాలను ఇలాగే పాడు చేసుకుంటూ ఉంటాం, తెలీదు మనకి. ఇది ఎందుకుందో ఏమో తెలియదు. కొన్నిసార్లు కొన్ని వస్తువులు కానీ ప్రమాదం వచ్చినప్పుడు అర్థమవుతుంటాయి, తెలుసండి. అప్పుడప్పుడు చూడండి, ఏదైనా ఫ్యాక్టరీల్లోనూ స్కూళ్ళల్లోనూ థియేటర్లలోనూ బకెట్లు, ఎర్ర బకెట్లు ఉండి దాని మీద ఫైర్ అని రాసి ఉంటుంది. ఎందుకు? అది ఎప్పటికది? మీరు విజయవాడ వచ్చారా? అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఒక పిల్లర్ ఉండి పైన నుంచి కిందకి అన్ని స్టేర్లకి కూడా ఒక లావుపాటిది ఒక గొట్టం, పైపులు ఎక్కడికక్కడే. ఎందుకు అవన్నీ? అపార్ట్మెంట్ తగలబడినప్పుడు ఆర్పుకోవడానికి. అది తెలుసా మీకు, అపార్ట్మెంట్లో మంటలు రేగినప్పుడు ఆర్పుకోవడానికి. అది అసలు కట్టినోడికి ఏమైనా బుర్ర ఉందంటారా చెప్పండి. మరి ముందే ఎందుకు పెట్టుకోవడం? అది బుర్ర ఉన్నాడు అయితేనే ఎప్పుడు పెట్టుకోవాలి కదా, మన తెలియదు అట్లే. ఆ తగలబడిన తర్వాత చూద్దాంలేండి అని. అది అలాగే కాదు, అక్కడ ప్రభుత్వం ఒప్పుకోదేమో మరి. ముందుగానే అపార్ట్మెంట్కి ఏదైనా ప్రమాదం వస్తే ఆ మంటలను ఆర్పుకునే విధానాన్ని ముందే పెట్టుకున్నారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అపార్ట్మెంట్ కట్టి? నాకు తెలిసే తగలబడలేదు. మరి టెక్నాలజీ అంటే వేస్ట్ అయిపోతుంది కదా. మరి అది వేస్ట్ అయినా సరే పొరపాటున మంటలు వస్తే ఆర్పుకోవడానికి అది ఉండాల్సిందే. ఈ కోణంలో మీరు ఆలోచిస్తే దేవుడు ఎందుకు మనల్ని దర్శిస్తున్నారో, ఆయన వాక్యం ఎందుకు మనకు వినిపిస్తున్నారో, యాకోబుని ఎందుకు దూతలు దర్శించినవో ఇప్పుడు అర్థం కావివే. దేవుడు నిన్ను నేను విడిచిపెట్టలేదు, నీకు తోడుగా ఉన్నాను అని ఎప్పుడు అంటారు చెప్పండి? ఎప్పుడంటారు? మీరు నిద్రపోతున్నప్పుడా? మీరు భోజనం చేస్తున్నప్పుడా? మరి ఎప్పుడంటారు? నేనున్నాను అని ఎప్పుడు అంటాడు ఆయన? ఆయన ఆ మాట అన్నాడంటే దాని అర్థం ఏంటి? మీరు ఎక్కడున్నట్టు? ప్రమాదంలో ఉన్నట్టు, అంతేనా? నేను ఉన్నాను కదా మీకు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు. మరి దేవుడు పరలోకం నుంచి దేవదూతల సమూహాన్ని యాకోబుకి ఎదురుగా రప్పించారంటే మరి యాకోబు గారికి ఏమర్థం ఇవ్వాలి? ఏదైనా సమస్య వస్తే ఇంతమంది నాకు ఉన్నారు అనుకోవాలి? అతను అనుకోలేదు. ఏం పని మీద వచ్చారో పాపం, వాళ్ళకి ఏమైనా తిన్నారో లేదో అని ఆ చోటుకి పేరెట్టాడట మహనీయమని. ఒక వింతైన అనుభవాన్ని యాకోబు గారు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత ఆయన జీవితంలో ఏం జరిగింది చూడండి. వింత అనుభవం తర్వాత ఏం జరుగుతుందో 32వ అధ్యాయము 3వ వచనం.
యాకోబు ఎదోము దేశం అనగా సేయీరు మన్యంలో ఉన్న తన సహోదరుని ఏసావును అదుగు దూతలను ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏసావుతో ఇంతవరకు నేను లాభాన్ని వద్ద నివసించి ఉంటిని. అంటే చూడండి, ఇప్పుడు అన్నగారి ప్రదేశాన్ని దాటుకుని వెళ్తున్న తమ్మునికి ముందే దేవదూతల అనుభవం ఎదురైంది. అంటే దేవుడు మనల్ని ఎక్కడ విరగొడతారో, దేవుడు ఏ విషయంలో మనల్ని జాగ్రత్త పరుస్తారో, అవన్నీ ముందే సంకేతాలు వస్తాయి కానీ మనకు అర్థం కావు. అవన్నీ అందుకోలేం మనం. దేవునితో ఒక ఉన్నతమైన స్థితికి చేరితే తప్ప మనకు అర్థం కావు ఇవన్నీ. అప్పుడు ఆ ధైర్యం అప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉండదు. కానీ ఇప్పుడు చూడండి, ఈయనకి వెళ్ళిపోతున్న ఆయనకి ఏం గుర్తొచ్చింది? ఇప్పుడు అన్నగారు గుర్తొచ్చాడు. అన్నగారి దగ్గరికి ముందే దూతలు పంపుతాడు, ఎందుకంటే తెలిస్తే ముందే చంపుతాడు. తన ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎంతగానో నలిగిపోతున్నాడు. అయినప్పటికీ కూడా అతను నన్ను చంపుతాడు ఖచ్చితంగా అని అర్థమైపోయింది. ఈ దూతలు ఎదురైనప్పుడు ఈ అనుభవం రాలేదు దీనికి. ఆ తర్వాత ఒక వింతైన అనుభవంలోనికి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఏంటి అనుభవం అంటే అన్న నన్ను చంపుతాడు. అన్న ఏం చేస్తాడు నన్ను? ఎందుకు చంపుతాడు అంటే ఏం గుర్తొచ్చింది దీనికి? మోసం ఒకటే గుర్తొచ్చిందా, రెండు గుర్తొచ్చినాయా? రెండు మోసాలు గుర్తొచ్చినాయి. మా అన్నయ్య నేను మోసం చేశాను, మా అన్నయ్య నన్ను చంపేస్తాడు, నాకు ఇంకా బ్రతుకులేదు అని వేదనకు గురవుతున్నాడు. ఆ వేదనకు గురైన తర్వాత ఈయన చేసే పని ఏంటి? ఏంటండి? ఓసారి మనం ప్రార్థన చేయం కదా, చేసేలాగైనా మనకి ఏదో గుర్తు చేస్తుంటాడు అనమాట. చూడండి 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేస్తానని నాతో చెప్పిన యెహోవా. ఏం గుర్తొస్తానండి? ఏం గుర్తొస్తానికి? చేసిన పాపం గుర్తొచ్చింది, దేవుడు చేస్తానన్న మేలు గుర్తొచ్చింది. అంటే మహనీయము అనే ఈ శాన ఎందుకు ఎదురైందంటే, నిన్ను చంపడానికి సైన్యం రాబోతుంది, నీకు సహాయం చేయడానికి అంతకంతే పెద్ద సైన్యం ఉంది. అపరాధంలో బాధలో మనం చిక్కుకుపోయినప్పుడు, అపరాధ భావం మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు, ఆ పాపాన్ని మనం ఒప్పుకుంటూనే మనం ఆయన కృపను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఇక్కడ యాకోబు జీవితంలో అదే జరుగుతుంది. చూడండి ఏమంటున్నాడు ఆయన, నా తండ్రిని అబ్రహాము దేవా, నా తండ్రిని ఇస్సాకు దేవా, నీ దేశానికి నీ బంధువుల యొద్దకు తిరిగెళ్ళు, నీకు మేలు చేస్తాను నాతో చెప్పిన యెహోవా. నీ సేవకునికి నీవు చేసిన సమస్త ఉపమైన ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రుడను. ఎందుకంటే చేతి కర్రతో మాత్రమే ఈ యార్దాన్ని దాటాను. సరే, దేవుడు మనల్ని విరిచేటప్పుడు మనకేం గుర్తొస్తుంది తెలుసా? మనం చేసిన పాపాలు గుర్తొస్తుంటాయి, మన ముందు ఎలాంటి దుర్భరమైన జీవితాన్ని జీవించామో గుర్తొస్తుంటాయి. కృతజ్ఞత ఎక్కడ వస్తుందో తెలుసా మీకు? దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడం కృతజ్ఞత. ఎప్పుడు జ్ఞాపకం ఉంటుందో తెలుసా మీకు? అంతకుముందు మీ పరిస్థితి ఏంటో మీకు గుర్తున్నప్పుడు. అంతేనా? ఆ పరిస్థితి మర్చిపోయామనుకోండి, దేవుడు గొప్పడండి, మేలు చేస్తాడండి, మా జీవితంలో చాలా చేసాడండి అంటాం పైకి. యాకోబుకి ఏం గుర్తొస్తుందో తెలుసా? ఇప్పుడు ఒంటరిగా వచ్చాడు కటిక చీకట్లో, చేతి కర్ర పట్టుకుని, కర్రతోనే మాట్లాడుకుంటున్నాడు. ఏమైనా మాట్లాడుకోవాలంటే మనుషులు లేరు. ఇప్పుడు 4 భార్యలు, 12 మంది పిల్లలు, 1,000 మంది పనోళ్ళు, 1,000 కొలది పశువుల మందలు. అబ్బా, ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఏం గుర్తొచ్చిందట యాకోబు గారికి? యాకోబు గారు తెలివైనడన్నా? ఎలా చెప్తున్నారు మీరు? ఆ తెలివితేటలు మీకున్నాయా అంటున్నాను నేను. మనకు తెలివితేటలు ఉన్నోళ్ళం అయితే దేవుడు ఏదన్నా ఇస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి. మనం ఏం చేస్తాం? ఏడుస్తాం. ఎప్పుడో తెలుసా? ఇవ్వనప్పుడు, పొందుకున్నప్పుడు,
కానీ ఈయనేంటండి పొందుకున్న తర్వాత ఏడుస్తున్నాడు పాపం, తెలివినాడు కాదేమో. చూడండి ఎక్కడ ప్రమాదం ఉందో, దేవుడు ఎక్కడ అప్రమత్తం చేస్తున్నారో, భక్తి పరుల ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు అర్థం కావాలి. ఇక్కడ యాకోబు గారికి అన్నీ గుర్తొస్తున్నాయి, అన్నను మోసగించాను, చేతి కర్రతో యార్దాను దాటాను, ఇప్పుడు సమూహమైన నాతో సెలవిచ్చావు కదయ్యా నువ్వు, ఇప్పుడు నా తెలివితేటలను బట్టి కాదు నాకు దేవుడు చేసిన వాగ్దానం అది గుర్తు రావాలి. ఇప్పుడు శోధనలో చిక్కుకోబోతున్నప్పుడు మిమ్మల్ని ఆదరించేదేంటి చెప్పండి, దేవుని వాగ్దానం అది గుర్తుకు రాకపోతే ఎలా ఉంటుందంటే, బైబిల్లో మాట ఉంటుందండి, విషం తాగేసట కాలు నరుక్కున్నాడట. ఇప్పుడు చెప్పండి ఎవడు కాపాడతాడు? విషం తాగునోడు కొంచెం ఏదో తేడాగా ఉన్నాడు పరిగెడతాడు, పరిగెట్టి ఏమండి విషం తాగేసానండి అంటే కాపాడతారు ఎవరైనా. మళ్ళంటాడు ఏం చేశాడంటే విషం తాగి కాలు నరుక్కున్నాడట. అప్పుడట పరిగెడదామంటే కాళ్ళు లేక తను తను కాపాడుకోవడం చేతకాక చచ్చూరుకున్నాడు. అలా ఉంటాయి మన జీవితాలు. కానీ యాకోబు జీవితం చూడండి, చెప్పడానికి మోసగాడే కానీ చెక్కబడుతున్నాడు దేవుని చేతుల్లో. ఎలా ఉందని జీవితం గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఈ మందలు, ఈ భార్యలు, పిల్లలు వీళ్ళందరినీ చూసి ఉబ్బు దబ్బి భయపడలేదు. ఆయన పాపపు జీవితం గుర్తొస్తుంది, ఆయన పాపపు జీవితం గుర్తొస్తుంది. గుర్తొస్తుందంటే ఏం చేయమని, విడిచిపెట్టమని. విడిచిపెట్టేస్తే ఊరుకుంటుంది అది, మళ్ళీ గుర్తురాదా, మళ్ళా వస్తుంది. మరి ఏం చేయాలి, అసహించుకోవాలి, విసర్జించాలి. నీ మనసు విరిగిపోవాలి ఆ విషయంలో, అప్పుడు దాకా దేవుడు విడిచిపెట్టరు నిన్ను. మనం ఏం చేస్తామంటే బాప్తిస్మలోకి వచ్చిన తర్వాత నేను చాలా ఘోర పాపినండి, నా పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటున్నానంటే నేనేమనుకుంటాను, నిజం అనుకుని బాప్తిస్మ ఇచ్చేస్తాను. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాం అంటారు అంతే. ఆ తర్వాత చూడండి మళ్ళీ అవే కనబడుతుంటాయి మన జీవితాల్లో, మళ్ళీ అవే. నా సంగతి నీకు తెలియదంట మళ్ళీ ఏదైనా గొడవ వస్తే, మరి మొన్న అయిపోయిందన్నా కదా మళ్ళీ ఎందుకు గుర్తొచ్చింది ఇది? సరైన ఒప్పుకోలు చేయకపోతే అది ఖచ్చితంగా తిరగబడుతుంటుంది. ఏదైనా సరే ఖచ్చితంగా తిరగబడిపోద్ది. పాపం అనేది పగబట్టిన పాము కంటే ప్రమాదకరమైనది. గతంలో మనం పాపం చేసిన వారమే, ఇప్పుడు ప్రభు రక్తంలో కడగబడ్డాం. ఏ ఒప్పుకోలతో నువ్వు రక్తంలోనికి వచ్చావు? నీ ఒప్పుకోలు ఎలాంటిది? ఎవరిని చూసి వచ్చావా? నీ ఒప్పుకోలు సరిగ్గా లేకపోతే నీ పాపం నేను ఖచ్చితంగా శ్రమకు గురి చేస్తుంది, మరలా నీ మీద తిరగబడుతుంది, మరలా నీ జీవితంలో దాని పెత్తనం చలాయిస్తుంది. ఇప్పుడు చూడండి అయిపోయిందంతా జీవితం క్షమించబడిపోయిన అనుకున్నారు యాకోబు, మరలా చూడండి ఆ పాత జ్ఞాపకాలని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. విడిచిపెట్టాలి ఇప్పుడు వీటిని. ప్రార్థన చేస్తున్నాడు, గోజాడుతున్నాడు, వేడుకుంటున్నాడు. అలా అడిగేవారిని చూస్తే దేవునికి చాలా జాలి ప్రియమైన వాళ్ళ. ఎలా అడిగేవారిని? మనలా అడిగేవారినా, యాకోబులకు అడిగేవారినా? ఏ ఎందుకు వాళ్ళ ఆయనకి మనకి తేడా ఏంటి, ఆయనకి మనకి తేడా ఏంటి? ఏడు ప్రార్థనలు సరే వెంటనే ఆమెన్ అంటాం మనం, తెలుసా మనకు మన దగ్గర టాలెంట్ అది. ఏడుస్తూ ప్రార్థన చేస్తామా, ఆమెన్ అంటాం మనం. ఎందుకు మరి ఇప్పటిదాకా ఏడ్చిందేంటి? ఏది పశ్చాత్తాపం, ఏది విరిగిన మనస్సు. కానీ యాకోబు జీవితం అలా కాదు, దేవుని చేతులకు అప్పగిస్తాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాగ్దానం గుర్తు తెచ్చుకుంటున్నాడు. మీకు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడే విషయం ఏంటంటే, మీరు శోధనలో వేదనలో చిక్కుబడుతున్నప్పుడు మిమ్మల్ని మీకు విజయాన్ని ఇచ్చేది దేవుని వాగ్దానం. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 31:3 అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పరలేదా? చెప్పాడండి ఆయన. అదే చూడండి యాకోబు గారి ప్రార్థన, చెప్పావు కదా అంటున్నాడు ఆయన. 10 నీవు నీ సేవకునికి చేసిన 32:10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమును ఉపకారములకు సమస్తమైన సత్యములకు అపాత్రుడును, ఎట్లనగా నా చేతికరతో మాత్రమే యార్దాను దాటిదిని. ఇప్పుడు నేను రెండు గుంపులు అయితేనే
నా సహోదరుని యేషావు చేతులను దయచేసి నన్ను తప్పించుము. అతను వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. మళ్ళీ రెండో మాట, నీవు చూసారు నీవేమంటున్నావో చెప్తున్నాడండి ఆయన. నీవేమన్నావు? తిరిగి వెళ్ళి అన్నావు కదా. మళ్ళీ నీవేమన్నావు? నీకు తోడై నిశ్చయంగా మేలు చేయొచ్చు, విస్తారమగుట్టు వలన లెక్కింపలేని సముద్ర పిసుకోలేని సంతానాన్ని విస్తరింపజేస్తానని సెలవిచ్చావు కదా. మళ్ళా వాగ్దానం ఎత్తి మాట్లాడుతున్నాడు ఆయన. 28వ వచనాలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్న వస్త్రమును నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగానే నిలిపి ఈ రాయి దేవుని మందిరమగును అని మొక్కుతున్నాడు. ఎందుకంటే పైన ఆయన ఏమన్నారు తెలుసా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నారు ఆయన దర్శనంలో. 14వ వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులే అగును, నువ్వు పడమట తట్టున తూర్పు తట్టున ఉత్తరపు తట్టున దక్షిణ తట్టున వ్యాపిస్తావు, భూమి యొక్క వంశంలోని నీ మూలముగా నీ సంతాన మూలంగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు, ఈ దేశానికి నేను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పారు దర్శనంలో. ఆయన ఏం చెప్పారో గుర్తించుకున్నాడు. ఆయన పెళ్ళికి ముందు చెప్పాడు ఈ మాట. పెళ్ళైన తర్వాత గుర్తుందా లేదా? మరి మనకు గుర్తుండడం ఏంటంటే చాలానే. ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాడు యాకోబు గారికి. ఇప్పుడు ఎంతమంది అయ్యారు, గుర్తున్నాయా లేవా? గుర్తున్నాయి. మామగారింటి దగ్గర ఉన్న చెప్పాడు ముందు వచ్చిన మాట. గుర్తుందా లేదా? గుర్తున్నాయి. అంటే దేవుడి మీద ఆనుకోవటం మనకు చేతనైతే మన ప్రతి పరిస్థితి నుంచి ఆయన లేవనెత్తుతాడు. ఈ మోసగాని దేవుడు ఎందుకు కోరుకున్నాడు అనుకుంటున్నారు మీరు? ఇతరుల్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతాడు. మోసగాడే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతాడు. జ్యేష్ఠత్వం గురించి పొందుకున్న యేషావుకి అర్థం కాలేదు, చిన్నవాడిని ఇతనికి అర్థమైంది. దేవుడి గురించి ఆలోచించాడు, జ్యేష్ఠులను దేవుడు ఎలా కాపాడతారో తెలుసుకున్నాడు. ఆశీర్వాదం విలువ యేషావుకి అర్థం కాలేదు, కానీ ఆశీర్వాదం దేవుడిచ్చేదన్న విషయం గ్రహించి తండ్రికి భోజనాన్ని సిద్ధపరిచి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇది దేవుడి మీద ఉన్న ఆసక్తి ఒక విధంగా చెప్పాలి, కానీ మోసం అది. ఆ మోసాన్ని దేవుడు సహించలేదు, విరగ్గొట్టేశారు ఆ మోసాన్ని. అంటే నీవు నేను దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నవారమైతే, ఆయన వాక్యం ఆయన వాగ్దానం మనం మర్చిపోకుండా జ్ఞప్తికి తెచ్చుకున్నవారమైతే ఖచ్చితంగా మనం ఏదో ఒక విషయంలో ఉంటాం. ఉంటే ఆయనకి ఇష్టలుగానైనా ఉంటాం, లేదా ఆయన నుంచి తొలగిపోయి మోసం చేసేవారుగానైనా మారిపోతాం అపవాదిలాగా. కానీ అపవాది చేతుల నుంచి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఆయన మాటలు ఆయన వాగ్దానాలు మనం గుర్తుండి తీరాలి. ఇప్పుడు యాకోబు శోధనకు గురవుతున్నారు, మరణానికి వెళ్ళిపోబోతున్నారు. మరి ఇతను తప్పించింది ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏం చెప్తున్నారు ఆయన? నువ్వు అన్నావు కదయ్యా, నువ్వు అన్నావు కదయ్యా, ఇస్తానని అన్నావు కదయ్యా. చూసారా మాటలు ఎలా ఉన్నాయో, ఎంత గొప్పగా ఉన్నాయో. అలా ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆ ప్రార్థన దేవుడు విన్నారు. ఎంతసేపు నేను ఇస్తానన్నాను అవి గుర్తించుకుంటున్నావు, కానీ నువ్వు నా విషయంలో ఎలా ఉండలో అవి చేయట్లేదండి అయ్యా. యాకోబు అంటే యాకోబు కూడా మనలాగేనన్నమాట. మనం యాకోబు గారిలాగా వాక్యం గుర్తుంచుకోము, మనం ఉండం అలాగా. ఓనీ లేదండి, ఈ పాట వింటున్నాం కదా ఈరోజు నుంచండి ఆయన మాతో ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు ఎత్తి ప్రార్థన చేస్తాం అంటే కనుక ఆలోచించాల్సిందే మనందరి జీవితాల గురించి. అలా మాట్లాడితే దేవుడు విడిచిపెట్టరు. దేవుడు ఏం చేస్తారో తెలుసా? యాకోబులా ఒకవేళ ప్రార్థన అంటే చేసి మోసాన్ని విడిచిపెట్టకుండా బ్రతుకుతున్నామేమో, దేవుడే మన జీవితాల్లో ప్రవేశించి మన మోసాన్ని మన పాపాన్ని మన దోషాన్ని తీసేస్తారు మన జీవితంలో నుంచి. అందుకే దావీదు ఏమన్నా తెలుసా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఇప్పుడు నా వల్ల ఏం కాదు. మీరు షుగర్ పేషెంట్ల గురించి ఆలోచించొద్దు అసలు, ఎందుకంటే వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు ఇంజక్షన్ వాళ్ళే చేసుకుంటుంటారు. ఒకసారి డాక్టర్ గారు చేయడం చూపిస్తాడు, ఎందుకు చేసుకోకపోతే చనిపోతారు కనుక. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మన టాబ్లెట్లు మనం రాసుకుంటామా, మన ఇంజెక్షన్ మనం చేసుకుంటామా? డాక్టర్ గారిని పిలండి అంటుంటాం. మన పరిస్థితి
దావీదు కూడా అదే అంటున్నారు, యాకోబు కూడా అదే అంటున్నారు. సాతానులో ఉన్నాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు, నాకు తెలుసు నాకు తెలుసు ఏం చేయాలంటాడు. మనం అనలేం అలాగా, అలా అనకూడదు. తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు యాకోబు గారు. దేవా, నీ చేతులకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానయ్యా. అప్పుడు దేవుడు యాకోబు గారితో యుద్ధం చేస్తారాయన. అంటే దేవుడు నీలో ఉన్న పాపాన్ని తీసేయడానికి అవసరం అయితే నీతో కూడా యుద్ధం చేస్తారన్నమాట. ఏం జరిగింది? 32వ అధ్యాయం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకున్న ఏరు దాటించి తన కలిగినదంతా పంపేశాడు. వైరాగ్యం వచ్చేసిందండి యాకోబు గారికి, ఒంటరిగా మిగిలిపోయాడట. ఒక భక్తిపూరుడు ఏమన్నాడో తెలుసా, మీ జీవితాల్లో మీరు ఎక్కువ స్నేహితులను సంపాదించుకుంటున్నారా ఒంటరిగా మారిపోతున్నారా అని అడిగాడు. ఒంటరిగా మిగిలిపోతుంటే గనక దేవుడు మీతో ఒంటరిగా ఉండడానికే ఆ విషయంలో అలా చేస్తున్నారు అని చెప్పాడు. ఎంత బాగుందో తెలుసండి ఆ మాట. అంటే అందరితో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుని విషయంలో కొన్ని కొన్ని ఒప్పుకోలు చేయలేం. ఆయన మనసును మనం అర్థం చేసుకోవాలి. మనం ఒంటరి అయిపోయిన తర్వాత పూర్తిగా ఆయన మీద ఆనుకుంటాం కనుకే మన స్నేహితులు మన నుంచి దూరం చేస్తాడు, మన బంధువులు మన నుంచి దూరం చేస్తాడు. అంటే మనం మనల్ని ఎందుకు ఒంటరిగా ఉంచుతాడు? ఆయన మనతో ఎక్కువగా ఉండాలనుకుంటున్నారు కనుక. ఇప్పుడు యాకోబు ఒంటరిగా మిగిలిపోవడం దేవుడు చూశారు, నచ్చింది. అప్పుడప్పుడు మనం కూడా ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఆయన తెలియజేసే విషయాలు తెలియజేయడానికి బాగుంటాయి. ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న యాకోబు గారి దగ్గరికి ఎవరు వచ్చారు? ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతున్నాడట. యుద్ధం జరుగుతుంది. యాకోబు గారికి ఉన్న సమస్య ఏంటి చెప్పండి మీరు? సమస్య ఏంటి యాకోబు గారికి ఉన్న సమస్య ఏంటి? యాకోబు గారికి ఉన్న సమస్య ఏంటంటే తనలోని మోసాన్ని విరగ్గొట్టుకోవటం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? ఒక నరులులా యుద్ధం చేస్తున్నారు. ఇంతటి ఏది పోగొట్టుకోవడానికి? శ్రమ, వేదనకు గురవుతున్నాడు యాకోబు గారు. ఒక విధంగా చెప్పాలంటే ఆపరేషన్ అనాలి దీన్ని. యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు ఏంతోటి? ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వసిలిపోయింది. కుంటోడు అయిపోయాడు యాకోబు గారు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా ఎవరిని? వచ్చిన ఆయన్ని, వచ్చిన ఆయన అడుగుతున్నాడు, బాబు యాకోబు విడిచిపెట్టు. అంటే అర్థమేంటి? తెల్లవారుతున్నా సరే ప్రార్థన ఆపట్లేదు ఈయన. తెల్లవారి ప్రార్థనలు ఎంతమంది ఉంటారో మరి రేపొద్దుట. తెల్లవారిపోతున్నా సరే ప్రార్థన ఆపకూడదు. మీరు ఇప్పుడు ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఆపరు, నాకు కంగారు, టైం అయిపోతుంది, ఇంకా అయిపోయింది. తెల్లవారేటప్పుడు చూడండి, చేస్తారా? నిద్ర వస్తుంది కనుక కాసేపు చేస్తారు. అసలు చేయాల్సింది అప్పుడు మనం. మీలో ప్రార్థన మొదలుపెట్టి తెల్లారిదాకా చేస్తానన్న వాళ్ళు ఉంటే నాకు పేర్లు ఇవ్వండి. ఎందుకంటే మీ చేత చేస్తాను ప్రార్థన శనివారం. తెల్లారిపోవాలి మరి మధ్యలో, ఆమెను అన్నారంటే అయిపోతాం మనందరం. తెల్లవారిదాకా ప్రార్థన విడిచిపెట్టట్లేదు ఈయన. ఈయనకి అర్థమవుతుంది పెనుగులాడుతున్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టడం లేదు. ఇప్పుడు ఆయన అంటాడు విడిచిపెట్టు అంటే మన భాషలో అర్థం ఏంటి? ఆమె నన్ను, నేను అనను అనను అంటున్నాడు ఆయన. మనం ఆమె అంటాం, ఆయన అంటలేదు. ముగించట్లేదు యుద్ధం, పోరాటం. దేనికి? నువ్వు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. తొడ గూటి మీద కొట్టాడట ఆయన. గూడు వదిలిపోయి కుంటుతున్నాడు, జీవితాంతం కుంటుతూనే ఉన్నాడు ఈయన. అయినా సరే విడిచిపెట్టట్లేదు. శాపం విరిగిపోవాలన్నా, దోషం మన జీవితాల్లోంచి కడిగివేయబడాలన్నా, పాపరహితులు మనం కావాలన్నా అది దేవునితోనే సాధ్యం. ఆ రాత్రి యాకోబు జీవితంలో గొప్ప ఆపరేషన్ జరిగింది. ఎవరికైనా ఆపరేషన్ జరిగితే కుంటుకాలు బాగవుతుంది. ఈయనకి ఆపరేషన్ జరిగి బాగున్న కాలు కుంటుకొయింది. అంతే తేడా, కుంటుతున్నాడు ఇక్కడి నుంచి. కానీ ఆయన జీవితం మారిపోయింది. చూడండి ఏం జరిగింది. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ
నిన్ను పోనవను అంటున్నాడు ఆయన. ఏం కావాలా దీనికి? అంటే ఇప్పుడున్న పశువుల మందల కన్నా ఎక్కువ అవ్వాలేం, కానీ భార్యల సంఖ్య ఏమైనా పెరగాల, పిల్లలు పెరగాల, మరి ఏంటి ఆశీర్వాదం? యాకోబు గారి జీవితం ఎలాంటిదో తెలుసా మీకు? మనం ఈ కోణంలో ఆశీర్వాదం అనగానే ఏదో భూమి మీద అన్నీ కోరుకుంటున్నాడు అనుకుంటున్నామేమో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి వ్రాయిస్తాను ఏమన్నారో తెలుసా? హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడు, అంటే అబ్రహాము, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులను ఇస్సాకు యాకోబు అనువారు గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులై ఉన్నారు. ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము, ఆయనతో పాటు ఈ వాగ్దానానికి వారసులు కూడా ఎదురు చూశారు. చూసారా వాళ్ళు ఏమంటున్నారు? 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానం ఫలం అనుభవింపబోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమే ఉన్నామని ఒప్పుకుని విశ్వాసం గల వారే మృతి పొందారు. ఇలాగ చెప్పేవారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు. కారా, ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశానికే, ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళటకు వీలు కలిగి ఉండును. అంటే వారి ఉద్దేశం చూడండి, పరలోకమే దృష్టి పెట్టారు. మరి పరలోకానికి వెళ్ళే వారు భూమి మీద మిగతా వాటి విషయంలో ఎందుకు ఆశీర్వాదం అడుగుతున్నారు? ఏంటి వారి జీవితం? మీరు నేను పరలోకానికి వెళ్ళడానికే దేవుడు మనల్ని ఈ ప్రాంతంలో, ఈ కుటుంబంలో భార్యగానో భర్తగానో బిడ్డగానో పెట్టారు ఆయన. అది మనకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకానికి మనకి సంబంధం లేకపోతే మనల్ని ఎందుకు పెట్టాలి? ఇక్కడ చెప్పండి, మీరు మనల్ని ఎందుకు పెట్టాలండి? దేవుడు మనల్ని ఎందుకు ఈ స్థానంలో ఉంచారు తెలుసా? ఆ విషయాల మీద మనసు పెట్టాలని. యాకోబు గారికి అర్థమైంది అది. ఇక్కడ నేను సక్సెస్ అవ్వాలి, అప్పుడే పరలోకం. ఇక్కడ మీరు సక్సెస్ అవ్వాలి, అప్పుడే పరలోకం. చాలామంది ఆత్మ విషయంలో ఉండాలండి భక్తి అంటూ శరీర విషయంలో చెడిపోతుంటారు. నో, ఇక్కడ మనం బాగుంటేనే అక్కడ చేరతాం. అది యాకోబు గారికి అర్థమైంది. ఆయన మనసు పెట్టింది పునాదులు గల పట్టణం మీద. డేరాలు వేసుకుని బ్రతికారండి వాగ్దత్త దేశంలో. దేనికోసం? ఆ పట్టణానికి వెళ్ళడానికి. కానీ బ్రతుకులో చూడండి, దీన్ని జాగ్రత్త పరుచుకుంటున్నారు. అనేక తరాలకు ఆశీర్వాద కారణంగా ఉంటున్నారు. నా బ్రతుకు నా ఇష్టం అనే వాడికి అర్థం కాదు ఇది. దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ ఉంచారు, ఏం పొందుకోవడానికి ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది. ప్రిమిన వల్లరా చూడండి, పొందుకుంటున్నారు ఆశీర్వాదాన్ని. రండి, ఆదికాండం 32వ అధ్యాయము 26. ఆయన తెల్లవారుచున్నందుకు నన్ను పోనిమ్మని అనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అన్నాడు. ఆయన, నీ పేరేమి అని అడుగగా అతడు, యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. దేవునితో కూడా పోరాడాడు ఈయన. ఎలా పోరాడాడు? ఎలా పోరాడాడంటే విషయం ఏంటంటే, పాపం మనల్ని వెంటాడుతుంది, దేవుడు నువ్వు పరిశుద్ధంగా ఉండి తీరాలంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనతో మనం ఉండాలంటే పాపంతో పోరాడాలి. ఆయన మనతో యుద్ధం చేస్తాడు పాపాన్ని విడిచిపెట్టేదాకా. ఇప్పుడు మనం గెలవటం అంటే అర్థం ఏంటో తెలుసా? పాప విషయంలో ఓడిపోవటమే. ఓడిపోవటమే గెలుపు. ఇప్పుడు పాపం విషయంలో ఓడిపోవటమే దేవునిలో గెలుపు. దేవుని గెలిచామని కాదు, దేవునితో గెలిచాడని కాదు, దేవునికి ఏదైతే ఇష్టమో ఆ విషయంలో గెలిచాడని. దేవునికి ఏదైతే ఇష్టమో ఆ విషయంలో మనం గెలవాలి. దేవునికి ఇష్టం లేని దాని విషయంలో మనం ఓడిపోవాలి. మనం ఏం చేస్తుంటాం? దేవునికి ఇష్టం లేని వాటి విషయంలో గెలుస్తాం, సాధించుకుంటాం. యాకోబు అలా చేయలేదు, అందుకే గెలిచాడట ఆయన. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే, యాకోబు కాదు అని చెప్పాడు. అప్పుడు ఆయన, నీవు తర్వాత అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమన్నారు, చెప్పకూడదన్నాడు ఆయన. అప్పుడు ఈయన అంటాడు కదా, యాకోబు 30వ వచనం, నేను ముఖాముఖిగా దేవుని చూసి ఆయనను నా ప్రాణం దక్కిందని ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడండి? పెనుయేలు.
అతడు పెనియల్ నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయిపోయిందటండి. పాపం తొడకుంటూ చెల్లిపోయాడు ఆయన. చూసారా పెనియల్లో ఏం జరిగింది? యాకోబు కాలు విరిగింది. ఒక విధంగా చెప్పాలంటే పెనియల్లో ఏం జరిగింది? యాకోబు హృదయం విరగొట్టబడింది. పెనియల్ అనుభవంలో యాకోబు ఇశ్రాయేలు అయిపోయాడు. పెనియల్లో విరిగిన ఇశ్రాయేలు. ఆ స్థలానికి పేరు పెట్టేశాడు యాకోబు గారు. ఇది మామూలు స్థలం కాదు, నా జీవితాన్నే మార్చేసిన స్థలం. జీవితంలో కష్టాలు ఉన్నాయి, జీవితంలో మరణం ఉంది, జీవితంలో దుఃఖం ఉంది, జీవితంలో ఏడుపు ఉంది, ముందుకు సాగలేని పరిస్థితి, భార్య పిల్లలను దూరంగా వెళ్ళిపోమన్నాడు, ఒంటరిగా మిగిలిపోయాడు, ఈ రాత్రి తను చనిపోయినా మంచిది అనుకుంటున్నాడు. ఆ రక్తపాతాన్ని చూడలేక బిడ్డ నీళ్ల కోసం ఏడుస్తుంటే హాగర్ అంత దూరాన్ని పదలో పడేసి దూరంగా వెళ్ళి కూర్చుని ఏడుస్తుంది, చావు చూడలేక. అలాగే యాకోబు గారు ఒంటరి అయిపోయాడు తన జీవితంలో. అలాంటి స్థితిలో దేవుడు ఆయనను విరిచేస్తున్నారు చూడండి. మిమ్మల్ని నన్ను కూడా విరవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. విరగొట్టబడతారా? ఏ విషయంలో దేవునికి ప్రతికూలంగా ఉన్నామో ఆ విషయంలో మనం విరగొట్టబడాలి. అన్నను రెండుసార్లు మోసగించాడు. దేవుడు మర్చిపోడనుకున్నారా మీరు? విరిచేశాడు. మరి మన జీవితంలో దేవుడు మరిచిపోరు, విరగొట్టమంటారా? ఆయనకు అవకాశం ఇస్తారా? ఆయన గాయం చేసి మన హృదయాలను బాగు చేసే దేవుడు. ఆయన గాయం చేస్తారు. ఆయన ఒప్పుకుంటాం మనం ఆయన మన జీవితాల్లో ఆయన ప్రవేశానికి ఒప్పుకుంటామా? కష్టంగా ఉంటుంది ప్రేమైన వరలారా. కష్టంగా ఉన్న ఆ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, ఇష్టమైన బలి. పాపిష్టి జీవితాలు దేవునికి ఇష్టానుసారంగా మారిపోవాలంటే విరిగి నలిగిన మనస్సు హృదయం కావాలి. ఎవరు దేవుళ్ళు ఎదుగుతారో తెలుసా మీకు? తన ప్రతి నడకను కనిపెట్టుకునేవాడు, నేనేం మాట్లాడాను ఆలోచించుకునేవాడు, నేనేం చూస్తున్నాను గ్రహించుకునేవాడు, నా జీవితం ఎలా ఉంది, నన్ను దేవుడు అనుక్షణం చూస్తున్నారు కదా, ఆ గ్రహింపుతో జీవించేవాడే దేవుని విషయంలో ఆయన కృపను పొందుకుంటాడు. ప్రతిసారి విరగొట్టబడుతుంటాడు. ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, క్షమించమని అడగాలి అంటే ఆత్మ పనిచేయాలి మనలో. దేవునికి ఎవరంటే ఇష్టం? అపరాధం విషయంలో విరగొట్టబడిన వారంటే ఇష్టం ఆయనకి. మరి విరగొట్టబడదామా? అలాగే జీవిద్దామా? ఈ పాఠం ద్వారా దేవుడు రెండు విషయాల్లో మీతో మాట్లాడారు. ఒకటి, మీరు ఏ విషయంలో పడ్డారో దాని విషయంలో పశ్చాత్తాపం పడేటట్లుగా విరిగి నలిగిన మనస్సును హృదయాన్ని కలిగి మీరు ఉండాలి. మీరు ఏ విషయంలో కప్పుకుని ఉన్నారో వాటిని ఒప్పుకుని దేవుని కృపను పొందుకోవడంలో ఆయన యొద్ద ప్రాధేయపడుతూ పోరాటం చేసేవారిగా ఉండాలి. అది యాకోబు అనుభవం. పెనుయేలు అంటే మొత్తానికి దేవునికి ఎలా కావాలంటే పాపంలో పడిన తర్వాత అయినా ప్రమాదంలో పడడానికి ముందైనా మొత్తానికి విరిగిన మనస్సు నలిగిన హృదయంతో మనం కావాలి ఆయనకి. ఇప్పుడు మీలో కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, కొందరు అమాయకులు ఉంటారు. తెలివైన వాళ్ళు ఎవరంటే తమ ప్రవర్తన తాము చూసుకుంటూ జాగ్రత్త పడుతూ విరిగి నలిగిన స్థితిలో ఉండేవారు. అమాయకులు ఎవరంటే నేనెందుకు ఇప్పుడు అంత గోజాడాలి, ఎందుకంత ప్రార్థన చేయాలి, ఏమైపోయిందని, ఎంతమంది తప్పు చేయటం లేదు అనుకుంటారు. మీకు మీకు మీరు మీరు నాలాంటి వాళ్ళే మిమ్మల్ని అసలు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మీరైతే దావీదు గారి లాగానే అయిపోతారు, లేదా యాకోబు గారి లాగానే ఉండాలి. ఎందుకంటే దావీదు గారు పశ్చాత్తాపంతో 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేశారు ఆయన. యాకోబు గారు ఆ రాత్రి ఏమి తీసుకోలేదు పాపం. ఆయన తెల్లారేదాకా సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థన చేసేసాడు. ఆయన అసలు ఉపవాస ప్రార్థనలు ఎవరికండి అంటే దావీదు గారిలా ఉన్నోళ్ళకి, యాకోబు గారిలా ఉన్నోళ్ళకి. మీలో మీరు దావీదు గారిలో ఉన్నోళ్ళ, యాకోబు గారిలో ఉన్నోళ్ళ, లేకపోతే అసలు ఏదైనా చేమ చిట్టుక్కుమంటే మీకు గ్రహింపు వచ్చి ముందుగానే ప్రార్థన చేసుకునేవాళ్ళ, ఎలాంటి వాళ్ళు? మన పరిస్థితి ఏంటి చెప్పండి.
మరి చేవ చిటుక్కుమంటే గుర్తొచ్చేది ఎవరండి అంటే, ఇంకా మరి పాఠం చెప్పమంటారా ఇప్పుడు 3:30 అయింది? ఆయన పౌలు గారు, ఆయనకన్నీ తెలుస్తుంటాయి. మనం ప్రమాదంలో చిక్కుకుంటామని నాకు తోస్తుంది అంటాడు ఈయన, వాడెక్కకుండానే. అంటే ఈయన ఏంటన్నమాట, మొత్తం అన్నీ తెలుస్తుంటాయన్నమాట ఈయనకి. పాపాన్ని ముందుగానే గ్రహిస్తాడు, వాసన చూసి పసిగడతాడు, ఇటు వెళ్ళకూడదు నేను అంటాడు. పడేదాకా దావీది గారిలాగా ఎదురు చూడడం, యాకోబు గారిలాగా నలిగిపోవడం, పాపం విషయంలో అప్రమత్తంగా ఉంటాడు, దేవుని కొరకే తన సమస్తాన్ని దారబోస్తాడు. మనల్ని కూడా దేవుడు పౌలు గారిలాగా ఉపయోగించుకోవాలంటే యాకోబు గారు దావీది గారు అనుభవాన్ని మనకు నేర్పాలి. ఆయన మన తెప్పలు ఏంటంటే, మీరేమనుకుంటారంటే మనం 3 రోజులు ఉపవాసం ఉంటున్నామంటే మొత్తానికి ఏంటనుకుంటున్నారు, మన టాలెంట్ అనుకుంటారు. ఏమీ లేదు, మనం యాకోబు దావీదు. ఎంత పశ్చాత్తాపడి గోజాడితే అంత విరిగి నలిగిన మనస్సు, అది ఆయనకి ఇష్టమైన బలి. మీరు ఈరోజు అప్పగిస్తారా ఆయనకి బలి? రేపిస్తారా దేవునికి బలి? ఎల్లుండిస్తారా? మరి ఎల్లుండి కూడా ఇవ్వలేకపోతే ఏంటంటే, ఏమీ లేదో, ఈ ఉపవాసాలు కంటిన్యూ చేయడమే మనం, అంతే. మీరు ఎప్పటికీ ఇవ్వగలరు చెప్పండి. అంటే మీలో కొంతమంది ఉంటారు, నేను బలహీనం ఉంటే నాకంటే బలహీనలు. ఏంటంటే 3 రోజులు ఉండాలంటారా అనిపిస్తుంటుంది నాకంతే. మరి బాధ ఏమీ లేదు, మీ బలి ఎప్పుడు ఇస్తే అప్పుడు ఆపచ్చు. బలి ఇప్పుడు ఇవ్వగలరా ఈరోజు? అవుతుందా? ఇచ్చేయండి. దావీదు గారికి 7 రోజులు పట్టింది. లేదంటారా రేపు ప్రయత్నించండి, లేదంటారా ఎల్లుండికి ప్రయత్నించండి, ఇక లేదంటారా మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. దేవునికి కావాల్సింది ఇది. ఇందుకొరకే ఈ ఉపవాస సహవాస ప్రార్థన, ఇది యాకోబు గారు దావీదు గారి జీవితంలో కనబడుతుంది. ప్రేమ వరలారా, దేవునికి ఇష్టమైన బలి ఇవ్వాలి మనం. ఇప్పుడు ఏంటది? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. ఎంత బాగుందండి అన్నమాట, విరిగిన నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. అట్టి వారితో ఉండడానికి ఆయన పరలోకాన్ని విడిచేస్తున్నారండి. భయమే ఉందండి, బాధ ఉంది చెప్పండి. ఆయన మనతో ఉంటానన్నప్పుడు 8 రోజులైనా ఉండగలమా లేదా? ఉండగలమా లేదండి? ఉండండి. ఏ చిన్న పిల్లోడు ఉన్నాడు పేదరు గారు, ఉపవాసం ఉండి బడి మానేశాడు. మీ అందరికీ డౌట్ ఉంటుంది కానీ అదేం కాదు. అంటే మీరందరూ ఏమనుకుంటారు, బడి మాట అనుకున్నాళ్ళు అని అంటారు. కాదు కాదు ఏమ్మా, కాదంట. ఉపవాసం కోసం వాడే ముందు సిద్ధపడుతుంటే బాప్తిజం మనం అడుగుతున్నాడు ఏం చేద్దాం మరి, అర్థం కావట్లేదు నాకు. జాగ్రత్త పడాలి మన జీవితాలు, దేవునికి దగ్గరగా ఉండాలని ప్రయత్నించండి. దేవుడు మీతో ఉండాలి, మీరు దేవునితో కొనసాగాలి. దేవుడు మనతో ఉంటే మనకేం గుర్తొస్తాయి? దేవుడు మనతో ఉంటే ఏం గుర్తొస్తాయండి? ఈ సమయంలో ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. హిజ్కియా గారు మహారాజు, ఆయన దగ్గరికి మరో దేశం రాజుగారు వచ్చారు, కొంతమందిని పంపించాడు ఆయన. ఆయన ఏం చేశారు, ఉన్నదంతా చూపించారు, గొప్ప చెప్పుకుంటున్నాడు, ఇది చూశారా ఇది చూశారా. మెరోదక్ బాలను అనే రాజు తన పనివారిని పంపిస్తే చూపిస్తున్నాడు అనమాట, ఇది చూడండి ఇది చూడండి అని. మంచిది అంటే ఈ లోక సంబంధంగా గొప్ప చెప్పుకున్నవాడు మన జీవితంలోకి వస్తే మన గొప్ప మనం చెప్పుకోవడానికి చూస్తామన్నమాట. మీకు అర్థమైందా? మీ జీవితాలు అలా ఉండడానికి కారణం ఏంటంటే, మీ ఆంతరంగికులు అలాంటి వాళ్ళు. మీ ఆంతరంగికులు అంటే మీకు రహస్య స్నేహాలు ఉంటాయి కొన్ని, ఎవరినో ఫాలో అవుతుంటాం మనం అలాంటి వాళ్ళు అన్నమాట. కానీ కృత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ ఎరుకకు వచ్చినప్పుడు అక్కడ జక్కయ్య అని ఆయన పొట్టి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తుని చూద్దాం అనుకుంటాడు. ఆ చెట్టు కిందకి వెళ్ళి, జక్కయ్య త్వరగా రా, నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చూపిస్తాడు చెప్పండి? ఇజ్కియా గారు రాజుగారు లాగా సంపద చూపించాడా? ఆ సంపద చూపించాడు. ఏమని చెప్పాడు? ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది అవినీతి, ఇది దౌర్జన్యం, ఇది లంచం. ఎందుకు?
హిజ్కియా గారి ఇంటికి వచ్చింది ఒక శత్రురాజు. శత్రురాజు వాడు సాతాను గుర్తో. కానీ జక్కయ్య గారి ఇంటికి వచ్చింది దేవుడు. అప్పుడు జక్కయ్య ఏం చూపిస్తున్నారు? తన పాపాలు. హిజ్కియా గారు ఏం చూపిస్తున్నారు? తన గొప్పలు. నువ్వు గొప్ప చూపించేవాడవైతే నీ ఇంటికి వచ్చింది శత్రువు సాతాను. నువ్వు నీ అపరాధాన్ని ఒప్పుకునే స్థితిలో ఉన్నావంటే నీ హృదయంలోకి వచ్చింది దేవుడు. దేవుడు మీతో ఉంటే ఖచ్చితంగా మన అపరాధాలను ఒప్పుకోకుండా ఉండలేమండి, ఉండలేము. ఆయన పరిశుద్ధత అలాంటిది. ఆయన మన జీవితంలో పరిశుద్ధత కోరుకుంటారు ఆయన. అందుకు మన పాపాన్ని ఒప్పుకుని తీరుతాం. ఆయనతో సహవాసంలో ఉంటే ఆయన తప్పక మన జీవితాన్ని తిరిగి కడతారు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈ రెండు దినాలను మీరు వృధా చేసుకోకండి. దేవునికి చాలా ఉన్నతమైన ఉద్దేశం ఉంది మన జీవితాల్లో. ఈ దినాలు గడిచిపోయిన తర్వాత మునుపటి కంటే నా ఆత్మీయత చాలా గొప్పగా ఉంది, దేవుడు నాతో ఉన్నారు అనే సాక్షి మనం ఇవ్వాలి. ఎప్పుడు ఉపవాస ప్రార్థనలాగా నీరసించిపోయో నిద్రపోయో పాడు చేసుకోకండి. ప్రార్థన చేసుకోండి. విరిగిన మనసు.